తమ చెరలో ఉన్న ఎస్ఐని మావోయిస్టులు హత్య చేసి రోడ్డుపై పడేశారు. ఈ నెల 21న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలనార్ గ్రామంలో ఎస్ఐ తాటి మురళిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. 3 రోజుల పాటు తమ చెరలో ఉంచుకున్న మావోలు నేడు మురళిని హత్య చేసి పుల్సుం పార వద్ద రోడ్డుపై పడేశారు. ఈ సందర్భంగా పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో ఓ లేఖను మావోయిస్టులు వదిలివెళ్లారు. ఈ నెల మొదటి వారంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మురళి ప్రమేయం ఎక్కువగా ఉందని కిడ్నాప్ చేశామని లేఖలో పేర్కొన్నారు. తమ చెరలో ఉన్న ఎస్ఐని మావోయిస్టులు హత్య చేసి రోడ్డుపై పడేశారు. ఈ నెల 21న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలనార్ గ్రామంలో ఎస్ఐ తాటి మురళిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. 3 రోజుల పాటు తమ చెరలో ఉంచుకున్న మావోలు నేడు మురళిని హత్య చేసి పుల్సుంపేర వద్ద రోడ్డుపై పడేశారు. ఈ సందర్భంగా పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో ఓ లేఖను మావోలు వదిలివెళ్లారు. ఈ నెల మొదటి వారంలో పోలీసులకు మావోలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో మురళి ప్రమేయం ఎక్కువగా ఉందని కిడ్నాప్ చేశామని లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని సైదాబాబు అందిస్తారు. సైదాబాబు చెప్పండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎస్ఐ సాతి మురళికి సంబంధించినటువంటి ఎస్ఐ ఈ రోజు ఉదయం పులిసం దగ్గర హత్య చేసి ఇక్కడ ఉన్నట్లుగా గుర్తించారు. పశ్చిమ బస్తర్ డివిజన్ కంపెనీకి సంబంధించి మావోయిస్టులు ఏదైతే హత్య జరిగినటువంటి మమ్మల్ని కాదు దగ్గర ఒక లేఖను కూడా వదిలివెళ్ళారు. ఈ లేఖకు సంబంధించి గత 9 సంవత్సరాలుగా పలు ఆదివాసీ గ్రామాల్లో ఎస్ఐ తాటి తిరుగుతూ ఇటు డివిజన్లు వేయించడంతో పాటు ఇటు ఆదివాసీ మహిళల పైన కూడా అత్యాచారానికి పాల్పడ్డారని ఆ లేఖలో వాళ్ళు ఆరోపించారు. ఈ అంశంపైన గతంలో పలుమార్లు హెచ్చరించామని అయినప్పటికీ కూడా ఈ మురళి తాటికి సంబంధించినటువంటి వ్యవహారంలోటువంటి మార్పు రాకపోవడంతో ప్రజాకోట నిర్వహించి ఈరోజు తప్పు చేశామని చెప్పేసి మావోయిస్టు లేఖలు తెలుస్తారు. అయితే ఈ 3 రోజులు వ్యవహారంలో ఎస్ఐ మురళి తాటిని బయటికి తీసుకురావడానికి గొండ్వానా సంస్థ అదేవిధంగా మురళి తాటికి సంబంధించినటువంటి బంధువులు సమీప గ్రామాలకు చెందినటువంటి గిరిజన నాయకులు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రయత్నాలన్నీ ఫలించలేదు. ఫైనల్ గా ఈ రోజు ఉదయం ఆయన్ని చంపివేసి అక్కడ మావోయిస్టులు ఒక లెక్కన కూడా వెళ్ళారు. దీంతో పరిసర ప్రాంతాలన్నీ కూడా భయానకమైన ఉంటాయి పరిస్థితులు ఉన్నాయి. 2006 సంవత్సరం నుంచి అల్వాజు ముందు యాక్టివ్ గా ఉన్నటువంటి మురళి తాటి ఎస్ఐగా ప్రమోట్ అవుతుంది. దాని తర్వాత డిఆర్జీ పోలీస్ శాఖలో ఆయన పనిచేస్తూ వచ్చారు. సో అయితే ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి మావోయిస్ట్ అంశంలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులను మహిళలు వేధిస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది ఆ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే మురళి తాటి మృతదేహాన్ని తమ బంధువులకి అప్పగించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సైదాబాబు.